ఆత్మశక్తి, సౌశీల్యం, ఉత్తమ గుణాలే వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయని, ఆత్మగౌరవాన్ని మించిన అంశం మరొకటి లేదని లోకానికి చాటి చెప్పిన దివ్యాంశ సంభూతురాలు సర్వశక్తి సుధాత్రి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. కారణ జన్మురాలిగా ఆర్య వయసుల ఆరాధ్య దేవతగా వాసవాంబ తన మహిమా విశేషాల్ని వెల్లడిస్తుంది. సాక్షాత్తు జగన్మాత అంశలో ఆవిష్కారమైన వాసవీమాత అచ్చామూర్తిగా నెలకొన్న అరుదైన ఆలయం ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో నెలకొని ఉంది. ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తెలుకిద్దాం. భజే శ్రీ వాసవి దేవి బ్రహ్మ విష్ణు శివ ఆదిశక్తి అనేక రూపాల్ని ధరించింది. ప్రతి రూపానికి కార్యకారణ సంబంధాలు ఉంటాయి. రూప, గుణ, మహిమ, లీల, యశో వైభవాల్ని ప్రకటించే శక్తిమాత స్వరూపాలు జగజ్జనని వైవిధ్య తత్వానికి నిదర్శనాలు. ఆ పరంపరలోనిదే వాసవీమాత స్వరూపం. 130 సంవత్సరాల క్రితం నిర్మితమై నేటికి నవ్యకాంతుల్ని నవనవోష్మంగా వెదజల్లుతున్న సన్నిధి విజయనగరంలోని వాసవాంబ దేవస్థానం. ఆత్మగౌరవమే మగువకు అసలైన ఆభరణం అని చాటి చెప్పిన దివ్య జనని వాసవీమాత. జగన్మాత అంశతో ఆవిర్భవించిన లోక జనని వాసవాంబిక. సజ్జన శుభంకరి, దుర్జన భయంకరి, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఆర్య వైశ్యుల ఆరాధ్యమాత, సకల భక్తుల్ని ఆదుకునే సంపత్ సమేత వాసవీమాత. ఓం శ్రీ కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అంటూ కన్యకుమారి మహిమా వైభవాన్ని వేదమంత్రాలు ప్రవచించాయి. సాక్షాత్తు పరమేశ్వరి అంశతో వ్యక్తమైన భవ్య నవ్య అవతారమే వాసవి కన్యకా పరమేశ్వరి. అలాంటి కన్యకా పరమేశ్వరి కొలువు తీరిన అపురూప సన్నిధానమిది. సువిశాలమైన ప్రాంతంలో ఉన్న ఈ కోవెల విజయనగరం ప్రధాన రహదారి చెంతనే ఉంది. పంచకలశయుక్త మహారాజ గోపురం ధీర గంభీరంగా భక్తుల్ని ఆకర్షిస్తుంది. ఈ గోపురం వర్ణమయంగా తేచరిల్లుతుంది. కన్యకాదేవి ఆవిర్భావం, మహిమా విశేషాలు, లీలా వైభవానికి సంబంధించిన ఎన్నో శిల్పాకృతులు గోపురంపై నెలకొని ఉంటాయి. 130 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి కన్యకాదేవి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. అలాంటి ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ కన్యకాదేవి భక్తుల్ని ఆకర్షిస్తోంది. ప్రాచీనమైన కన్యకాదేవి మందిరంగా ఈ లోగిలి అలరారుతోంది. గర్భాలయంలో కన్యకా పరమేశ్వరి స్థానక భంగిమలో దేదీప్యమానంగా గోచరమవుతుంది. అభీష్టదాయకం, ఆశ్రిత వత్సలం, ఆనంద సంధాయికం, అష్టైశ్వర్య అనుగ్రహ కారకం, ఆరోగ్య సౌభాగ్య సిద్ధిప్రదం, వందే కన్యకా పరమేశ్వరి దైవతం. సకల మనోభీష్టాల్ని అనుగ్రహించే కల్పవల్లిగా కన్యకాదేవి గర్భాలయంలో దర్శనమిస్తుంది. గర్భాలయంలో కన్యకాదేవి పద్మాకృతిపై స్థానక రీతిలో గోచరమవుతూ ప్రసన్నమయ దృక్కుల్ని వెదజల్లుతుంది. ఆపాద మస్తకం రజత స్వర్ణతాపిత లోహ కవచాలంకృతంగా జగదీశ్వరి జగజ్జేయమానంగా దర్శనమిస్తుంది. కుడిచేత పద్మాన్ని ధరించి ఉంటుంది. ఎడమచేయిని వరదహస్తంగా ప్రకటిస్తుంది.
శ్రీ వాసవీమాత దివ్య జనని. వాసవాంబ చేతిలోని పద్మం వికసిత మనస్సుకు ప్రతీక. ఏ భక్తులైనా తనని పరిణతి చెందిన హృదయ వికాసంతో అభీష్టాలు అడగాలి. ఆ అభీష్టాలన్నీ ధర్మబద్ధంగా ఉండాలి. అలాంటి అభీష్టాలను అనుగ్రహించడానికి నేను సదా సిద్ధం అని తన వామహస్తాన్ని వరప్రదాయకమైన వరదహస్తంగా జగదీశ్వరి ప్రకటిస్తుంది. ముగ్గురమ్మల మూలశక్తి వాసవీ కన్యక. అందుకే ముజ్జగాల నేలే లలితా పరమేశ్వరి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ భారతీదేవి అంశామూర్తిగా కన్యకామణి ఆకృతి దాల్చింది. సంపూర్ణ రజత కవచధారిణిగా, భక్తులపై సిరివెన్నెల చంద్రికలు విరజిమ్మే స్నిగ్ధ తరహాసినిగా వాసవీ పరమేశ్వరి వర్ధిల్లుతుంది. మగువకు ప్రాణం కన్నా నమ్మిన సిద్ధాంతం కోసం, సౌభాగ్య సిద్ధి కోసం ఆత్మత్యాగమే మిన్న అనే సత్యాన్ని వాసవీ కన్యకాంబ లోకానికి చాటింది. శతాబ్దాల క్రితం వాసవాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకు కారణ జన్మురాలిగా అవతరించింది. శక్తిమాత భక్తులైన ఆ దంపతుల ఇంట ఏరుకోరి జగదీశ్వరి వారి కుమార్తెగా జన్మించింది. వైశాఖ శుద్ధ దశమి నాడు సకల కళల సమన్వయ రూపిణిగా సమస్త శుభ శకునాలతో అవతరించింది. వరాల కల్పవల్లిగా, సిరుల తల్లిగా, ఆర్య వయసుల ఆరాధనీయ మహిమాన్విత మూర్తిగా వాసవీ కన్యకా పరమేశ్వరి సాక్షాత్కరించింది. వాసవాంబా శరణం, వాగ్దేవి శరణం, వైభవలక్ష్మీ శరణం శరణం అంటూ భక్తులు కన్యకా పరమేశ్వరి దర్శనం కోసం ఈ ఆలయానికి విచ్చేస్తారు. కన్యకాదేవి వృత్తాంతమే ఎంతో విశేషమైనది. పురాణ చారిత్రక ప్రసిద్ధిగాంచిన పెనుగొండ క్షేత్రాన్ని వాసవీ కన్యక తన జన్మస్థలంగా ఎంపిక చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ గ్రామం వాసవీ కన్యకా పరమేశ్వరి పుట్టినిల్లు. 14వ శతాబ్దంలో వెలనాటి చోళుల పాలనలో పెనుగొండ వైభవంగా వర్ధిల్లింది. పెనుగొండలో సాక్షాత్తు ధనాధిష్ఠాన దేవత అయిన కుబేరుడు నగరేశ్వర స్వామి మహిషాసురమర్దిని మూర్తుల్ని ప్రతిష్ఠించాడని పురాణ కథనం. నగరేశ్వర స్వామి మహిషాసురమర్దిని భక్తురాలిగా, వారిని ఉపాసించి వాసవీ కన్యక దివ్యాంశ సంభూతురాలిగా వ్యక్తమయ్యింది. పెనుగొండను పరిపాలించే చోళరాజు కన్యకను చూసి మోహించాడు. ఆమెను ఎలాగైనా వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ కన్యకాదేవి నిరాకరించింది. అతనితో వివాహం ఇష్టం లేక కన్యకాదేవి అగ్నిప్రవేశం చేసి ప్రాణత్యాగం చేసింది. అపురూప శక్తిమయిగా తిరిగి ఆవిర్భవించింది. పరమేశ్వరి అంశామూర్తిగా కన్యకా పరమేశ్వరి ఆచంద్ర తారార్కంగా వర్ధిల్లుతోంది. ఆర్య వైశ్యుల ఇంట పుట్టిన వాసవేశ్వరి అలనాటి నుంచి వైశ్య వణిజుల ఆరాధనీయమూర్తిగా వెలుగొందుతోంది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో వాసవీ కన్యకా పరమేశ్వరి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. శుభ లాభ క్షేమాలకు ఈ మాతృశక్తి అధిష్టాన దేవత. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, నా సర్వము నీ నామమే జగదీశ్వరి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, నా సర్వము నీ నామమే జగదీశ్వరి. నీ ధ్యానమే నాకు ప్రతిభూతిరి, కాపాడవి నన్ను ఈశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి, నా సర్వము నీ నామమే జగదీశ్వరి. శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి, నా సర్వము నీ నామమే జగదీశ్వరి. సకల మనోభీష్టాల్ని నెరవేర్చే అనురాగవల్లిగా, ఆశ్రిత కల్పవల్లిగా కన్యకా పరమేశ్వరీదేవి గర్భాలయంలో దర్శనమిస్తోంది. సకలాభరణయుక్తంగా, దేదీప్యమానంగా వెలిగిపోతూ కన్యకాదేవి కమనీయ బంధురంగా తేజరిల్లుతోంది. అమ్మవారి ముంగిట శ్రీచక్రం నెలకొని ఉంటుంది.
ప్రతినిత్యం ఈ శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహిస్తారు. రాహుకాలంలో ప్రతిరోజు వాసవీమాతను ఆరాధిస్తారు. వర్తకానికి ప్రధాన కేంద్రమైన విజయనగరంలో ఆర్య వైశ్యుల ఆరాధ్యమూర్తిగా వాసవీ కన్యకాదేవి అలరారుతోంది. వ్యాపారస్తులు ప్రతినిత్యం తమ వ్యాపార లావాదేవీలు ప్రారంభించే ముందుగా వాసవీమాతను దర్శించుకుంటారు. ఈ లోగిలిలోని ముఖమంటపం ప్రత్యేక ఆకర్షణ. ముఖమంటపంలో రజతమూర్తి పలు పార్శ్వాలలో భిన్న విభిన్నంగా గోచరమవుతోంది. కుసుమశ్రేష్ఠిని అనుగ్రహించిన వరాల తల్లి ఉత్సవమూర్తికి ప్రతి శుక్రవారం జరిగే అభిషేక వేడుక నయన మనోహరంగా ఉంటుంది. పిలిస్తే పలికే దైవంగా, కొంగు బంగారంగా భావించే వాసవి కన్యకాదేవికి జరిగే అభిషేక వేడుక రమణీయం. బలిప్రదానే పూజాయాం అగ్నికార్యే మహోత్సవే సర్వం మమైత చరితం ఉచ్చార్యం శ్రావ్యమేవచ. భక్తిగా నన్ను ఉద్దేశించి చేసే పూజలు, హవనాలు, వేడుకలు, ఉత్సవాలు నేను ఆనందంగా స్వీకరిస్తాను అని వాసవి కన్యకాదేవి ప్రకటించింది. అందుకే వివిధ ద్రవ్యాలతో సౌందర్య శోభితంగా అభిషేక వేడుక వర్ధిల్లుతుంది. వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో పరమేశ్వరుడు నగరేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నాడు. ఈ లోగిలిలో ప్రతిష్ఠితమైన నగరేశ్వర స్వామి శివలింగాకృతికి ఎంతో ప్రత్యేకత ఉంది. సహజ సిద్ధమైన త్రినేత్రం, కుంకుమ అలంకార శోభతో మహాదేవుడు మహాలింగమూర్తిగా ఈ సన్నిధిలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈ తరహా శివలింగాకృతుల్ని కైలాసలింగమూర్తులుగా పేర్కొంటారు. ఎంతో అరుదైన ఈ శివలింగాకృతిని దర్శించుకోవటానికి భక్తులు అసంఖ్యాకంగా ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. విజయనగరంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయానికి ఎడమవైపు ఈశ్వర సన్నిధి ఉంటుంది. ఇక్కడ నెలకొన్న శివస్వరూపాన్ని నగరేశ్వర స్వామిగా వ్యవహరిస్తారు. ఎంతో అరుదైన ఈ శివలింగానికి సహజంగానే త్రినేత్రం, కుంకుమ తిలకం అమరి ఉండడం విశేషం. జేగురు వర్ణంతో ప్రకాశించే నగరేశ్వరుడి పాల భాగాన ఈ సహజయుత ముద్రలు సుస్పష్టంగా గోచరమవుతాయి. అలాగే శివలింగం నీడ వెనుక ఉన్న గోడపై స్పష్టంగా కనిపించడం విశేషం. ఇది ఆలయ నిర్మాణ శైలి నైపుణ్యానికి ప్రత్యక్ష నిదర్శనం. 80 సంవత్సరాల క్రితం ఈ శివాలయాన్ని నిర్మించారు. శివలింగాన్ని తయారు చేస్తున్న సందర్భంలోనే సహజ సిద్ధమైన త్రినేత్ర, కుంకుమ చిహ్నాలు గోచరమయ్యాయి. ఆ స్వరూపంలోనే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి నెలా మాస శివరాత్రి నాడు ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున నగరేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఇక్కడ నిత్య దీపోత్సవం కొనసాగుతుంది. మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రిని పురస్కరించుకుని కళ్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. విజయనగరంలో నెలకొన్న వాసవాంబ నెలవులో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. క్లిష్ట సమస్యలను నివారించే కృష్ణమూర్తిగా ఈ స్వామి భక్తుల పూజాదికాల్ని స్వీకరిస్తూ ఉంటాడు.
సంతాన వేణుగోపాల స్వామిగా సర్వ జనాకర్షణ గోవింద మాధవుడిగా ఈ స్వామిని భక్తులు ఆరాధిస్తారు. విజయనగరం వాసవాంబ సన్నిధానంలో రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కృష్ణస్తు భగవాన్ స్వయం, కృష్ణస్తు లీలామయం. భగవానుడు అంటే శ్రీకృష్ణుడు, లీలలు అంటే శ్రీకృష్ణుడివే. అలాంటి గోవింద ముకుందుడు రుక్మిణీ సత్యభామ సమేతంగా వేణునాథుడు గోచరమవుతాడు. శరణు వేడిన వారిని సదా రక్షించే కైవల్యమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ. దేవకీ నందనుడిగా దివ్య సమ్మోహన భరితంగా తన లీలల్ని కృష్ణమాధవుడు ప్రకటిస్తాడు. వేదాల నుంచి విస్తరించిన కర్మయోగ ఉపాసనాతత్వ మార్గాల్ని కృష్ణుడు సమన్వయపరచి తన మూర్తిమత్వాన్ని ఎన్నో విశేషాల నేపథ్యంగా ఆవిష్కరించాడు. ప్రతినిత్యం వేణుగోపాలుడికి ఆరాధనా పరంపర కొనసాగుతుంది. ప్రతి నెలా శుద్ధ ఏకాదశి నాడు శ్రీ వేణుగోపాల స్వామివారికి పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఉగాది, శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, తొలి ఏకాదశి, విజయదశమి, ముక్కోటి ఏకాదశి, భీష్మ ఏకాదశి, రథసప్తమి వంటి పర్వదినాలను ఘనంగా నిర్వహిస్తారు. విజయనగరం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం నిత్యం పర్వశోభతో కళకళలాడుతుంటుంది. మేలుకొలుపు, సుప్రభాత సేవ, నైవేద్య సేవ, దర్శనం, పంచామృతాభిషేకాల సమాహారంగా ఉదయకాల అర్చనలు కొనసాగుతాయి. విశేష సందర్భాలలో కలశాలతో అమ్మవారికి గోక్షీరంతో అభిషేకం నిర్వహిస్తారు. అలాగే ప్రతిరోజు ఉదయం అమ్మవారికి లలిత సహస్రనామార్చన నిర్వహిస్తారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మహానివేదన చేస్తారు. వైశ్యుల ఆరాధ్య దైవతం వాసవి కన్యకా పరమేశ్వరి గర్భాలయంలో పంచలోహమూర్తిగా దివ్యజనని దర్శనమిస్తుంది. పంచలోహమూర్తి అత్యంత ఆకర్షణకు ప్రతీక. భక్తుల్ని ఆకర్షించి వారి మనోభీష్టాల్ని సాకారం చేసే దైవశక్తిగా మహాదేవి ఈ లోగిలిలో పరిడవిల్లుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రోడ్డు, రైలు మార్గాల ద్వారా విజయనగరం చేరుకోవచ్చు. ఆత్మగౌరవమే మగువకు అసలైన ఆభరణం అని చాటి చెప్పిన దివ్య జనని, జగన్మాత అంశతో ఆవిర్భవించిన లోకపావని, సజ్జన శుభంకరి, దుర్జన భయంకరి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. ఆమె సకల భక్తులకు ఆరాధ్యమాత, సకల భక్తుల్ని ఆదుకునే సంపత్ సమేత, కలిదోష నివారణ కామితార్థ ప్రదాయినిగా కన్యకా పరమేశ్వరి వర్ధిల్లుతోంది. ఈ దివ్య ప్రదేశం, ఈ సన్నిధిని భక్తులు అద్భుతంగా భావిస్తారు. ఆరాధించిన వారి పాలిట ఆపన్న వరదాయినిగా, ఆశ్రిత కల్పవల్లిగా జగన్మాత వాసవి కన్యకా పరమేశ్వరి తేజరిల్లుతోంది. అమ్మవారి దర్శనం తెల్లవారుజామున 4 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనానికి అనుమతినిస్తారు. వాసవి మాత సర్వ శుభదాయిని. యోగం, క్షేమం, శుభం, లాభం, ఐశ్వర్యం, ఆనందం, కీర్తి, సంపద వంటి సన్మంగళాల్ని అనుగ్రహించే శ్రీమాత వాసవి కన్యకాదేవి. దుర్గాశక్తి, వాణీయుక్తి, సిరుల తల్లి, అనుగ్రహశక్తి ఏకీకృతమై వాసవి కన్యకాదేవిగా సాకారమైంది. పెక్కు వరాలను అందించే భక్తుల పాలిట పుణ్యాల వరదాయక శక్తిగా వాసవీమాత అలరారుతోంది. ఆ దివ్య జనని సత్కృప సర్వదా మనపై వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. రేపు మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. శ్రీ వాసవి కన్యకాదేవి నామంగున విశ్వవిఖ్యాత వైలోక కళ్యాణము మూర్చినావే మహాదేవి, నీవే మహాలక్ష్మి, నీవే మహా
శ్రీ దుర్గా మామక శారదా చండికా వైష్ణవీ కాళికా కృష్ణ ఈశాన కన్యాది దేవ్యాకృతుల్ దాల్చి శక్తి త్రయం అష్ట దుర్గాక్షయం ఇలా కొల్వుల్దు చిచ్చక్తి నీవే గదా సృష్టి స్థితి ధ్వంసకారీ జగన్మూల శక్తి మహామాయా. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.